రాయి దీని మీద చంద్రబాబుని మరలా 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 అడుగుతా ఉన్నా నువ్వు నీ కొడుకు బయట పేలతా ఉన్నారే నువ్వు నీ కొడుకు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడేస్తా ఉన్నారే మా నాయకుడి విషయంలో నేను ఇందాక చెప్పే గన్ను మా భుజాల మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చాలని చూస్తా ఉన్నారు మీరు రాబోయే ఎన్నికల్లో ఆ గన్ను తిరిగి నీకు నీ కొడుక్కి తగిలిద్ది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే తినున్నాం మేము గౌరవించబడి ఉన్నాం మేము సమాజంలో మాకున్నటువంటి పరిస్థితికి ఎదురంటే ఈరోజు నాయకులుగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ దళిత లోకం నడుస్తుంది కానీ నీలాంటి కళ్ళ బొల్లి మాటలున్నటువంటి వ్యక్తి మాటలు ఎవరు నమ్మరు కాక నమ్మరని తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి సామాజిక పథకాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా మిగలబోతాయని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా నేను అదే కదా చెప్తుంది రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు కానీ అకౌంటబిలిటీ అనేది అవసరం చంద్రబాబుకి అది లేమి చంద్రబాబుకి అది లేదు ఈ రోజు ఒకటి మాట్లాడతాడు రేపు మరొకటి మాట్లాడతాడు మరొకటి చేస్తాడు మానిఫెస్టో పెట్టి దానిని దాసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు ఎందుకు దాసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలా ఆనాడు బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు లేకపోతే 2000 ఇస్తా అన్నాడు రుణమాఫీ చేస్తాడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాడు ఇవన్నీ మరలా ఇప్పుడు మాట్లాడుతున్నాడు 2014 లో చెప్పాడు చెప్పి ఎన్నికల్లో గెలిచాడు 19 లో చేయలేకపోయి ఓడిపోయాడు మరలా ఇప్పుడు ప్రజలు అమ్ముతారని వస్తా ఉన్నాడు అలాగే దళితుల ఇళ్ళకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తాడు ఏ ఈ రోజు 2,08,000 కోట్ల రూపాయల డిబిటి రూపేణ ప్రజలకు అందితే అగ్రతాంబూలం ఈ పేదలు ఎస్సీ ఎస్టీలు మీకు అందినియా లేదని అడగగలుగుతాడా వెళ్ళి కాగితం తీసుకొని నీ టైం నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి టైంలో లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన 5 సంవత్సరాల టైంలో ఎర్ర యాగాణి అందిందని చెప్పగలుగుతావా నువ్వు కాగితం ఇచ్చి లేకపోతే నువ్వు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటావా అనుకుంటాడన్నా నీ యొక్క వాదం నీ పిడివాదం మా కులాలని అపహాస్యం చేస్తే దాని మీద వెళ్ళి నువ్వు వెళ్ళి కాగితం పంచుతావా నీ కొడుకు ఏం పీకుతారన్న దాని మీద పెంచుతావా నీ మంత్రి మేము మురికి వాళ్ళని దాని మీద చెప్తావా రాజ్యాంగబద్ధంగా మా హక్కులు కలరాసిన దాని గురించి అడుగుతావా చట్టాలను అపహాస్యం చేసిన దాని మీద చెప్తావా మా మీద దాడులు జరిగిన దాని మీద ఏం సమాధానం చెప్తావు కోకొల్లలగా ఈరోజు పల్లెలకు వెళ్తే చంద్రబాబుని నిలదీయటానికి నా జాతి సిద్ధంగా ఉందని మీకు తెలియపరుస్తావన్నా అందుకని నువ్వు ఏ పుస్తకం వేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చు డబ్బులు ఇచ్చి మా వాళ్ళతో మాట్లాడొచ్చు మా మీద వ్యతిరేకంగా కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ పేదలు జగన్ నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు గమనించమని చంద్రబాబు చెప్తా ఉన్నా మల్లారెడ్డి గారు కుల రాజకీయాల గురించి ఎన్నో అవి మాకు సంబంధం ఏందండి ఆయన ఆలోచన అది ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతా ఉన్నాడో ప్రతిపక్షం ఏ కుల రాజకీయాలు చేస్తూ ఉందో అది గమనించమని ఆయనకే తెలుస్తుంది ఆయన కోసం పెద్ద ఆలోచించుకోవాల్సిన పని ఉంది చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతం అయితే ఉన్నవాళ్ళ భాగం పెత్తందారులకి దానికోసం ఆలోచిద్దాం దాని మీద చర్చిద్దాం ఆయన ఏదో మాట్లాడాడని మేము చెప్పటం అంటే ఒక విషయం అండి ఆయన మల్లారెడ్డి గారికి నేను అంత లోతుగా మాట్లాడాలని లేదు కానీ మీరు అడుగుతా ఉన్నారు కానీ సమాధానం చెప్పాలి